మేము జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావాలని చెప్పి ఇప్పటి నుంచి కాదు రాజశేఖర్ రెడ్డి గారు ఏ రోజైతే కనుమూశారో ఆ రోజు నుంచి మేము ప్రతి క్షణం బాధపడుతున్న విషయం ఏంటి తెలుసా, జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుర్చీ ఎక్కాలని. ఇక్కడి నుంచి మాకు బంగారు భవిష్యత్తు ఉంటుందని చెప్పి మేము ఆలోచిస్తూ ఉన్నాం. మాకు ఎక్కడెక్కడ ఆగిపోయిన పనులు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడెక్కడైతే అవినీతి పరంగా అన్ని పనులు కూడా లక్షలాది కోట్లు దారపోసినా ఏ పని జరగలేదు సక్రమంగా, ఎక్కడ పనులు అక్కడ ఆగున్నాయి. ఆ పనులన్నీ జరగాలంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్లే జరుగుతుందని మా పూర్తి నమ్మకం. చేస్తారు ఆయన, పక్కా చేస్తారు. మరో ఇంకోసారి గెలిచినా సరే ఇంకా దాన్ని పెంచుకుంటూ వస్తారని చెప్పి మా పూర్తి నమ్మకం. నేను చేస్తాను, నేనున్నాను, నేనున్నానని చెప్తా ఉన్నారు ఆయన. పూర్తి నమ్మకం ఏం తెలుసా మాకు, నిదానంగా పెంచుకుంటూ పోతారు. ఒకేసారి అంతా మా కొండ తీసుకొచ్చి నెత్తి మీద పెడితే ఎవడూ మొయలేడు. ఒక్కొక్క రాయి తీసుకెళ్ళి పక్కనేస్తేనే కొండన్నా కరిగేది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి ఒక పేదవాడి గురించి, ఉద్యోగస్తుడి గురించి ఏంటి, ఆయన ప్రతి నిమిషం ఆయన పోరాడే పోరాటం ఎలాగుందో గుర్తించుకొని ప్రతి ఒక్క ఓటు కూడా అభిమానంతో పడింది తప్ప డబ్బు ఇచ్చి కొనింది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ముందడిగేస్తూ ఉన్నారు, అది ప్రతిది కూడా ఈ ప్రజల మంచిత్వం కోసమే అని చెప్పేసి నేను పూర్తి నమ్మకంగా చెప్తా ఉన్నా. అన్నా క్యాంటీన్ని రాజన్న క్యాంటీన్గా చేస్తున్నారంటే ఎన్నో అలాంటి పేర్లు ఎన్నో చంద్రబాబు నాయుడు గారు కూడా మార్చేశారు. ఈరోజు ఒక్క రూపాయికే భోజనం పెడతానంటున్నారు, ఒక్క రూపాయికే టిఫిన్ పెడతానంటున్నారు. ఏంటి ఇదంతా ఎవరి జేబులో నుంచి తెచ్చి పెట్టేది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే మీరిచ్చే డబ్బునే మీకు ఉపయోగిస్తాను, అర్థమవుతుందా, మీరిచ్చే డబ్బునే మీకు ఉపయోగిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇస్తూ ఉన్నారు. 5 రూపాయలు లేనివాడు 1 రూపాయి ఇచ్చి తింటానంటే దీనికి మించిన ఆనందం ఏముంది. వస్తాయని చెప్పి 100%గా చెప్తా ఉన్నాం. మరొక రాబోయే ఈ నెలలోనే అన్ని అంబులెన్సులు రోడ్డు మీద కనబడతాయి. ఏ ఒక్కళ్ళు దారుణమైన యాక్సిడెంట్లో రోడ్డు మీద పడిపోవసరం లేదు. నిరుద్యోగ వ్యక్తులు జ్వరం మీద ఉన్నా సరే ఫోన్ చేస్తే నీకు జ్వరం ఎంత ఉందో చూసేలోపు వెనకాల 108 ఉండేది గతంలో. ఈరోజు 108 కనబడని పక్షం దారుణం కనిపిస్తూ ఉంది మనకి. ఇప్పుడు ఆ బాధలు మాకు పోయాయని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఆయన పోట్లాడే ప్రతి పోరాటం వెనకాల మా పేదవాళ్ళు చేయి ఉంటుంది, అర్థమవుతుందా. మా పేదవాళ్ళందరికీ కూడా ఆయన సపోర్ట్గా నిలబెడతాడు. ఆయన వెనకాల అలాగే మేము కొండంత అండగా నుంచుంటాం. ఆయనకి ఆయన ఏ పని చేసినా సరే మేము ఆయన వెనకాల పరిగెడతాం. వాళ్ళ నాన్నగారిని డిట్టో దింపుతాడు, వాళ్ళ నాన్నగారి కంట ఎక్కువ చేస్తాడని చెప్పి ఆయన మా పూర్తి నమ్మకం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.